ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచినట్లు రుజువైతే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని జగన్ ఆదేశించారు. అంచనాలు పెరిగినట్లు భావిస్తున్న కొన్ని ప్రాజెక్టుల విషయంలో సమావేశంలో తీవ్రంగా చర్చ జరిగింది. అనంతపురం జిల్లాలోని భైరవాని తిప్ప ప్రాజెక్టులో అంచనాలు 863 కోట్లకు పెంచి పనులు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే దానిపై జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సీఎం చర్చించారు. దీంతో పాటు అప్పర్ పెన్నా విషయంలోనూ ఇదే విధంగా అంచనాలు పెంచారని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన కమిటీలు వీటిపై సమీక్షించిన తర్వాత అవసరమైన చోట రివర్స్ టెండరింగ్ కు వెళ్లే అవకాశాలను పరిశీలించాలని అధికారులను జగన్ ఆదేశించారు. మరోవైపు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అతి తక్కువ వ్యయంతో ఏ ప్రాజెక్టులు పూర్తవుతాయనే అంశంపైన ఆయన ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. అతి తక్కువ వ్యయంతో ప్రాజెక్టు డిపిఆర్ రూపొందించిన ఇంజనీర్లను సత్కరించి అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీజిల్ ఖర్చుల కోసం కాంట్రాక్టు సంస్థకు 50 కోట్లు మంజూరు చేయాలని జగన్ ఆదేశించారు. ఏటా 2000 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా దీనిపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు సీఎం సూచించినట్లు తెలిసిందే.